ఒక రోజున మళ్ళీ వెళ్ళాడు. నందీశ్వరుడు అన్నాడు, నీకు ఈశ్వరుడు అనుగ్రహించిన మాట వాస్తవం, కానీ ఆయన ఏకాంత మందిరంలో ఉన్నాడు, వెళ్ళవద్దన్నాడు. నిగ్రహించడానికి నీకు అనుమతి లేదు, నేను వెళ్ళి దర్శనం చేసుకు వెళ్ళిపోతానని వెళ్ళాడు. ఆయన లోపలికి వెళదాం అనుకుంటూ ఉండగా లోపల పార్వతీ పరమేశ్వరుడు మాట్లాడుకుంటున్న మాట వినపడింది. పార్వతీదేవి అంది, ఈమె పరీక్షించడానికి అడిగింది ఆవిడ, శంకర, ఇప్పటి వరకు లోకంలో ఎవరికీ తెలియనటువంటి ఒక రహస్యమైన కథని నాకు చెప్పండి. శుకోత్పత్తి చెప్పాడు శంకరుడు. ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ చెప్తాను కానండి, ఒక రహస్యమైన కథని చెప్పండి అని అడిగింది. ఆయన అన్నాడు, పార్వతి, తప్పకుండా చెప్తాను అని శుకోత్పత్తికి సంబంధించిన రహస్యాన్నంతటినీ కథారూపంలో చెప్పాడు. ఇద్దరూ ఏదో రహస్యం అని అడిగింది కదూ, ఎవ్వరికీ తెలియంది చెప్తానంటున్నాడు కదూ, ఈయన లోపలికి వెళ్ళడం మానేసి విన్నాడు. ఇది పార్వతీదేవికే కాదు నాకు తెలుసు అనుకున్నాడు. ఈయన ఒకడు వింటున్నాడు, ఇచ్చినటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్నారని తెలియనంత అమాయకుల లోపల ఉన్నవాళ్ళు బుద్ధి మారట్లేదని కనిపెట్టారు. ఏమీ తెలియని వాళ్ళే వెళ్ళి నమస్కారం పెట్టాడు, శుభం భూయాత్ వెళ్ళిపోయాడు. ఆ రోజు కథ వింటూ ఉండిపోయాడు కదూ, బాగా చీకటి పడిపోయాడు. ఆయన భార్య పేరు దేవదత్త. ఆవిడంది, నీకు ఈ మధ్య జారదోషం పట్టుకుంది, చీకటి ఇంత రాత్రి ఎవరికి ఎక్కడ తిరిగావు, నాకు చెప్తావా చెప్పవా, ఇది రహస్యమే చెప్పకూడదన్నాడు. అవునులే, మరి రహస్యమే ఎందుకు చెప్తావని పట్టుకూర్చుంది. అయ్య బాబోయ్, చెప్పకపోతే కాపరం నిలబడేటట్టు లేదని ఆయన భార్య దేవదత్తకి పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన కథ చెప్పాడు. ఆవిడేం చేసింది, చాలా గొప్ప విషయం తెలిసింది కదా, చిలికెత్తెలికి చెప్పింది. ఆ చిలికెత్తెలు మిగిలిన వాళ్ళకి చెప్పారు, ఇది పార్వతీదేవి చిలికెత్తె వింది, జయ అని ఒక చెలికెత్తె, ఆ చెలికెత్తె వెళ్ళి పార్వతీదేవికి చెప్పింది. పార్వతీదేవి పరమశివుడి వంక తిరిగి, లోకమంతటికీ తెలిసిన్న కథ నాకు రహస్యమని చెప్పారా అని అడిగింది. ఆయన అన్నాడు, నీకు తెలియదా ఇది ఎవడు విని వెళ్ళి భూలోకంలో చెప్పాడో అన్నాడు. వచ్చాడు పుష్పదంతుడు నమస్కారం పెట్టడానికి. నిన్ను ఎప్పుడైనా సరే దర్శనం చేసుకోవచ్చు అంటే ఎవరికీ తెలియంది అని అమ్మవారు అడుగుతున్నప్పుడు దూరంగా పోవాలి. నువ్వు గోడ దగ్గర చెవి పెట్టి వినమనే, దర్శనానికి వచ్చానని పేరు పెట్టి, మీ ఆవిడ ఏమైనా అంటుందేమో అని ఊళ్ళో అంతా చెప్పొచ్చావా కథ. నీకు ఈ కథల పిచ్చి వదిలిపోవాలి కాబట్టి శ్మశానంలో భేతాళుడివై కథలు వింటూ ఉండని పంపించాడు. ఆ భేతాళుడికి కథలు ఎందుకు వచ్చాయి అంటే, ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని పరిపాలించేటటువంటి భర్తృహరి, విక్రమాదిత్యుడు, విక్రమార్కుడు ఇద్దరు సోదరులుగా పుట్టారు. ఆ భర్తృహరికి ఒకనకొకప్పుడు ఒక దేవీ భక్తుడు ఒక ఫలాన్ని ఇచ్చాడు. భర్తృహరి అడిగాడు, ఏమిటి ఫలం అని అడిగాడు. అయితే, నేను దేవీ భక్తుడిని, అమ్మవారిని ఉపాసన చేశాను, ఈ పండు తింటే జరామరణములు ఉండవు, వృద్ధాప్యం మృత్యు ఉండవు, నాకెందుకు ఈ పండు, తెల్లవారు లేస్తే భిక్షాటన చేసుకుని అమ్మవారిని స్తోత్రం చేస్తా, నేను ఈ పండు తింటే ఎవరికి ఉపయోగం, నువ్వు ధార్మికుడైన రాజువి, నువ్వు తింటే లోకమంతా నిలబడుతుంది, అందుకని నువ్వు తిను ఈ పండుని పండిచ్చాడు. భర్తృహరి ఆ పండు వంక చూసి, ఈ పండు నేను తింటే నాకు జర అంటే ముసలితనం రాదు, మృత్యువు రాదు, మృత్యువు రాదు అన్న మాటకు అర్థం ఇక అసలు మృత్యువు రాకుండా పోతుంది అని కాదు, అంత తొందరగా రాదు అని దాని అర్థం. కానీ నా భార్య వృద్ధురాలైపోతుంది, చనిపోతుంది నాకన్నా ముందు, నా భార్య అంటే నాకెంతో ప్రేమ, అది లేకుండా నేను ఉండలేను, నేను యవ్వనంలో ఉండి అది వృద్ధురాలైపోతే తట్టుకోలేను, కానీ అది యవ్వనంలో ఉండి నేను వృద్ధుణ్ణైపోతే చూసి సంతోషిస్తాను అని పండు భార్యకి ఇచ్చి నువ్వు తిను అని ఇచ్చాడు. ఆవిడ ఆ పండు తను తినడం మానేసి, పరమ బలవంతుడైనటువంటి ఒక ఆశ్యుకుడు ఉండేవాడు, గుర్రం మీద దౌడు తీస్తూ ఉండేవాడు, లొంగని గుర్రాలు లొంగదీసేవాడు, ఆయనకిచ్చింది ఆయన మీద అనురక్తితో. అక్కడ వరకు చాలు, మీకు అర్థమై ఉంటుంది, నేను వివరించక్కర్లేదు. ఆయనకిచ్చింది, ఆయన ఆ పండు విశేషాన్ని తెలుసుకున్నాడు, తను తినడం మానేసి గుర్రపుశాలలో పనిచేసే దాసికిచ్చాడు. ఆమెకి అనురక్తి ఒక గోపాల బాలుడి మీద ఉంది, ఆవుల్ని కాసేవాడి మీద, వాడికిచ్చింది. వాడు గోశాలలో పేడ తీసే ఇంకొక దాసికిచ్చాడు, ఆయన అనురక్తి ఆవిడ మీద ఉంది. ఆవిడ ఈ పండు అందరిలో తినడం ఎందుకని తట్టలో పేడ నింపి పేడలో పండు పెట్టి వెళ్ళిపోతోంది. అంతఃపుర గమాక్షంలో పైన భర్తృహరి నిలబడున్నాడు. ఆ బుట్ట కదలడంలో పేడలోంచి పండు పైకి వచ్చింది. ఈ పండు నేను నా భార్యకి ఇచ్చాను కదా, ఈమెకి ఎలా వెళ్ళిందని పిలిపించాడు. నిజం చెప్పి ఈ పండు ఎక్కడదన్నాడు. కథంతా వెనక్కి వచ్చి భర్తృహరి భార్యని పిలిచాడు, ఇచ్చావా అన్నాడు. ఇచ్చానని
ఎందుకు ఇచ్చావన్నాడు. చెప్పింది ఆయనకి వైరాగ్యం వచ్చి ఈ పాటి దానికి సంసారంలో పడి కొట్టుకుంటున్నాను అని ఆ పండు తీసుకెళ్ళి సోదరుడైన విక్రమార్కుడికి ఇచ్చాడు. నువ్వు తిని రాజ్యాన్ని పరిపాలించరా ధార్మికంగా అని పండిచ్చి వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు ఆ పండు తిన్నాడు, సాటిలేని మహావీరుడయ్యాడు. విక్రమార్కుడి సాహసాలు ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు మీకు, అంత గొప్ప సాహసాలు చేసినవాడు. తన శరీరాన్ని కూడా పణంగా పెట్టేసేవాడు. ఒకప్పుడు దేవేంద్ర లోకంలో ఇంద్రుడు రంభా ఊర్వశీల నృత్యంలో ఎవరి నృత్యం గొప్పది అన్న ప్రశ్న వస్తే విక్రమార్కుడిని దేవలోకానికి పిలిపించి నృత్యం చూడమన్నాడు. నాట్యశాస్త్రంలో ఉన్న మెళకువలను పాటించడంలో ఊర్వశి గొప్పది అని తీర్మానించాడు. రంభ కూడా ఒప్పుకుంది. ఇంత గొప్ప తీర్పు చెప్పావు కాబట్టి నీకు 32 సాలభంజికల సింహాసనం ఇస్తానని ఇంద్రుడు బహూకరించాడు. ఆ సింహాసనం మీద కూర్చుని విక్రమార్కుడు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన పరమశివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు, నాకు మృత్యు ఉండకూడదన్నాడు, అది కుదరదు మత్స్యలోకంలో. ఇంకొక మాట అడిగిస్తానన్నాడు, 2.5 సంవత్సరముల పిల్లకి మహావీరుడు కుమారుడిగా జన్మిస్తే శరీరం విడిచిపెట్టేస్తానన్నాడు. తథాస్తు. ఆయన సింహాసనం మీద కూర్చుని అద్భుతాలు చేశాడు విక్రమార్కుడు. అందుకే ఈ కథలు వినడం అన్నది పుష్పదంతుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి చాటుగా విని ఆ కథంతా ప్రచారమై మళ్ళీ పార్వతీదేవి దగ్గరికి వెడితే వీడికి ఈ స్వేచ్ఛాబుద్ధి పోవట్లేదని ఇచ్చిన చాపం వల్ల భేతాళుడిగా వచ్చాడు కదూ. అందుకని విక్రమార్కుడిని ప్రశ్నిస్తుంటాడు. ఇప్పుడు విక్రమార్కుడు మౌనంగా వెడుతుంటాడు. ఎందుకెడతానంటే మళ్ళీ దానికి ఇంకో ఉపాఖ్యానం. ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని విక్రమార్కుడు పరిపాలిస్తుండగా ఒక దిగంబరుడు వచ్చాడు. ఆయన ఏదో ఉగ్ర పూజలు చేస్తాడు. ఆయన వచ్చి, మహారాజా రాత్రి నువ్వు నేను పూజ చేస్తున్న వనానికి రావాలన్నాడు. విక్రమార్కుడు వెళ్ళాడు. వెళితే ఆయన విక్రమార్కుడిని బలివ్వబోయాడు. విక్రమార్కుడు లేచి ఆయన్నే సంహరించాడు. భేతాళుడు సంతసించి ఆయనకు అనుమాయి అయ్యాడు. అప్పటి నుంచి విక్రమార్కుడి యొక్క మౌనాన్ని భంగం చేసి ఆయన దగ్గర కథలు వింటూ ఉంటాడు. ఈ కథలు వినే పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదిగో అక్కడి నుంచి. ఏకాంతంలో ఎవరైనా ఉంటే చాలా కథ వింటూ ఉంటాడు, ఆ వాసనాబలం. అందుకు భేతాళుడిగా ఉండిపోయాడు. కానీ ఉగ్రభూతములన్నింటి మీద ఆధిపత్యం పొందాడు. ఒకప్పుడు ఎవరో రాజ్యంలో చెప్పారు, 2.5 సంవత్సరముల పిల్ల ఒక కుమ్మరివాణి ఇంట్లో కొడుకుని కంది, మహాయోధుడ అన్నాడు. అప్పుడు భేతాళుణ్ణి పిలిచాడు. పిలిచి నువ్వు వెళ్ళి చూసిరా అటువంటి కొడుకుని కందా అని అడిగాడు విక్రమార్కుడు. భేతాళుడు వెళ్ళి చూసొచ్చి, అవును కొడుకుని కంది, ఆ పిల్లవాడి పేరు శాలివాహనుడు, ఆ పిల్లవాడు పుట్టాడన్నాడు. అయితే ఇక నేను శరీరం విడిచిపెట్టాలి పరమశివుడికి ఇచ్చిన మాట మేరకి అని చెప్పి విక్రమార్కుడు తన చంద్రహాసం తన ఖడ్గంతోటే తన రుధిరధారలు బయటికి వచ్చేటట్టుగా పొడుచుకుని శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఎవరైనా సింహాసనం మీద కూర్చుందామంటే సాలభంజిక నవ్వేది. సాలభంజికలు అంటే ఇప్పటికీ మీరు రామప్ప దేవాలయం మీద చూడొచ్చు సాలభంజికల్ని. నృత్యం చేస్తున్న స్త్రీల రూపంలో ఉంటారు. ఒక్కొక్క సాలభంజిక నవ్వి విక్రమార్కుడికి సాధించిన గొప్ప గొప్ప విషయాలు చెప్తుంది. ఆయనలా నీకు శక్తి ఉంటే కూర్చో ఈ సింహాసనం మీద అంటుంది. విక్రమార్కుడి తర్వాత ఆ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు లేరు. అందుకే ఇప్పటికీ ఎవరూ కూర్చోని కుర్చీ ఇంట్లో ఉందనుకోండదో విక్రమార్క సింహాసనం లేండంటారు. ఎవరూ కూర్చోలేరు. ఆనాటికి ఈనాటికి మళ్ళీ దాని మీద కూర్చున్నవాడెవరు అంటే ఒక్క భోజరాజు గారు కూర్చున్నాడు. కాబట్టి భేతాళుడు శ్మశానంలో ఉండి ఉగ్రభూతముల మీద శాసకత్వంతో ఉండి పరమశివుడికి పరివారంలో ఉండి సహకరించాడు. ఎవరు? మహాకాళి. భృంగి మహాకాళి అని వచ్చిన వాళ్ళల్లో భృంగి శివానుగ్రహంతో శివుడి దగ్గరే ఉండి కాశీలో ఇప్పటికీ విభూతి శరీరం విడిచిపెట్టే వాళ్ళకి అలంకారం చేస్తూ శివపరివారంలో ఉండిపోతే మహాకాళి భేతాళ రూపంలో శ్మశానంలో ఉండి పరమశివుణ్ణి అనుగ్రహించి లోకాన్ని